మైల్డ్ నుండి మోడరేట్ కి వెళ్ళడానికి ఎలా గుర్తిస్తాం సో ఒకటి టెంపరేచర్స్ కంటిన్యూస్ గా రావడం రెండు ఆయాసం ఉండడం మూడు ఆక్సిజన్ లెవెల్ 94 కన్నా తక్కువ 94 కాని 94 కన్నా తగ్గడం ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పల్స్ ఆక్సిమీటర్ ఉంది ఓకే ఈ పల్స్ ఆక్సిమీటర్ తో మనం ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకున్నాం అంటే అది 94 కాని 94 కన్నా తక్కువ చూపిస్తున్నా అంటే అది మోడరేట్ కేస్ అయినన్నట్టు మనం గుర్తించాలి ఒకటి రెండు మైల్డ్ నుండి మోడరేట్ కి ఎవరెవరు వెళ్ళగలరు వెళ్ళే అవకాశం ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అని అన్నట్లయితే మైల్డ్ దశలో ఉన్న వాళ్ళు ఒక రోజుకు ఒక 3-4 టైమ్స్ ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు ఫాస్ట్ గా నడిచి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి ఓకే 97 98 ఉంది వాళ్ళ ఆక్సిజన్ ఆ 97 98 ఉన్న ఆక్సిజన్ కాస్త ఒక 3 నుండి 4% పడింది అంటే తగ్గింది 97 నుండి 94 కి వచ్చింది 98 నుండి 95 కి వచ్చింది అంటే నడవడం వల్ల ఎప్పుడు కూడా అంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆక్సిజన్ అనేది బాడీలో వృద్ధి చెందాలి అలా కాకుండా ఆక్సిజన్ అనేది క్షీణించింది అనుకోండి ఆక్సిజన్ లెవెల్ 97 నుండి 94 పడింది అనుకోండి అది ఫస్ట్ దశలో మనం వీళ్ళు సీరియస్ అయ్యే అవకాశం ఉంది అని గుర్తించొచ్చు అన్నమాట ఆ టైంలో మందులు కరెక్ట్ గా వాడినట్లయితే వాళ్ళని మోడరేట్ దశకి వెళ్ళనీయకుండా మనం అరికట్టేదానికి ఎంతైనా అవకాశం ఉంది ఓకే అండ్ సివియర్ సింప్టమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం సివియర్ అంటే ఇక ఆటోమేటిక్ గా ఇంకా మనం హాస్పిటల్ అడ్మిట్ అయిపోవడమే అంటారా అంటే మోడరేట్ కే కూడా ఖచ్చితంగా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే ఈ రోజు బెడ్ స్కార్సిటీ హ్యూజ్ ఉంది రిసోర్సెస్ స్కార్సిటీ హ్యూజ్ ఉంది కాబట్టి మేమంతా ఏంటంటే అంటే ఫిజిషియన్స్ అంతా కూడా కొద్దిగా థ్రెషోల్డ్ తగ్గించుకొని ఒకరే అంటే వయసు 40 ఇయర్స్ 50 ఇయర్స్ అలా ఉండి ఓన్లీ 94 సాచురేషన్ ఉంది అంతకన్నా మిగతా ఏ ఇష్యూస్ లేవు అని అన్నట్లయితే వాళ్ళని కూడా ఓపీలో ట్రీట్ చేయడం జరుగుతున్నది ఈ రోజుల్లో ఇదంతా ఎందుకు ఎందుచేతంటే మనకు రిసోర్సెస్ లేదు 94 కి అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా సో హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు కాబట్టి వాళ్ళని కూడా ఓపీలో ట్రీట్ చేయడం జరుగుతున్నది